నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి మృతి పట్ల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఎర్రగొండపాలెం నియోజకవర్గ అధ్యక్షులు దొడ్డ శేషాద్రి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, వెంగల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లా పడితే అట్లా మాట్లాడి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మీద బుద్ధ జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకులు, ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళలాగా అందరూ కూడా రాజకీయ హత్యలు చేస్తారన్నట్టుగా ఈ నందమూరి ఫ్యామిలీ, నారావ వారి ఫ్యామిలీ మీద బుద్ధ జల్లుతున్నటువంటి ఈ దేవేందర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని, మా తెలుగు యువత టీఎన్ఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఈ రకంగా పోరాడి అతను మాత్రం తక్షణం అరెస్ట్ చేయకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలతోటి ఈ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముందుకెళ్తామని తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేస్తే ఈ సమస్య సానుకూలంగా ఉండి ప్రజల్ని శాంతిపరిచినట్టు ఉంటుందని ఈ మా అందరి పెద్ద సమస్యలు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం తరఫున నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యను పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ అంటే వైసీపీ లీడర్లు నందమూరి వారి కుటుంబం మీద, నారా వారి కుటుంబం మీద బురదల్లే కార్యక్రమంలో, రాజకీయంగా బురదల్లే కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అడ్డగోలుగా సోషల్ మీడియాలో ఆ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేవాడు గవర్నమెంట్లో పోస్టులు ఉన్నాయి అయినా కూడా వాడు అడ్డగోలుగా అందరి మీద ఆ విధంగా పెడుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మీద తక్షణ చర్యలు తీసుకోకపోతే తెలుగు యువత తరఫున రాష్ట్రం మొత్తం ఉధృతంగా దీక్షలు చేస్తారు. అందువల్ల దాని రాబోయే పరిణామ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా జోహార్ ఇండియా జోహార్. అక్కడ కేసులు ఇచ్చేస్తాను దీని గురించి. అవి ఆల్రెడీ ఇప్పుడు రసే గత మాట్లాడేది తీసుకుంటాను. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. సాయంత్రం దాని గురించి చెప్తుంది. అన్న.